లేవు పూలు పండులు కానరావు తెలుగు సాహిత్య అభిమానులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ తలతోడి పృథ్వీరాజ్ ప్రముఖ సాహితీవేత్త అనేక గ్రంథాలను సేకరించి పరిష్కరించినటువంటి గొప్ప పరిశోధకులు శ్రీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి సాహితీ కృషిపై నేను వివరించిన ఈ విషయాలు మిమ్మల్ని ఆనందింపజేస్తాయని ఆశిస్తున్నాను మనం ఈనాడు చదివి ఆనందిస్తూ ఆస్వాదించగలిగే తెలుగు పురాణ ఇతిహాస ప్రబంధాది కావ్య గ్రంథాల సేకరణ చార్లెస్ ఫిలిప్కు ముందు కొందరు ప్రారంభించినప్పటికీ సాహితీ సేకరణ చేయించి సాహితీ సంపదను తీయించడంలో చార్లెస్ ఫిలిప్ కృషి అనిర్వచనీయం ఫిలిప్ మొదలుకొని వేటూరి ప్రభాకర్ శాస్త్రి మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి మరెందరో ఊరూరా తిరిగి శిలాశాసనాలను తాళపత్ర గ్రంథాలను సేకరించి పరిష్కరించి వారి జీవితాలను సాహిత్యం కోసమే ధారపోశారని మనం గ్రహించాలి అటువారిలో ఒకరు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో సుసంపన్నం చేసిన సరస్వత మూర్తులలో అగ్రగణ్యులు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వాణ్మయ చరిత్రలో నిత్య స్మరణీయులు వారు ప్రాచీన సాహితీ సాంప్రదాయం మొదలు ఆధునిక విమర్శన దృక్పథాన్ని అలవర్చుకొని అనేక సాహితీ రచనా పరిశోధన విభాగాల్లో కృషి చేసిన సాహితీ ఉద్దండులు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు కవితలు రూపకానువాదాలు పరిశోధన చరిత్ర పరిశోధన శాసన పరిష్కారాలు సాహిత్య విమర్శ సంస్కృత సాహిత్య సేవ శాసనానుశీలనము తాళపత్ర గ్రంథ సముద్ధరణము ప్రాచీన కావ్య పరిష్కరణము విమర్శనము చారిత్రకోపత్తుల సమీకరణము ప్రాచీన శిల్ప ఖండాల సేకరణ లిపి సంస్కరణ యోగ విద్యానుకరణము ఇలా ఇలా ఎన్నింటిలోనో తన ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించిన గొప్ప సాహితీమూర్తి శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి తండ్రి సుందర శాస్త్రి సంస్కృతాంధ్ర గ్రంథాలకు పుట్టిల్లు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి ఇల్లు వేటూరు ప్రభాకర్ శాస్త్రి తండ్రి పరంపర వారి స్వగ్రామమైనటువంటి పెదకళ్ళేపల్లికి గుర్తింపు లభించింది బాల్యం నుండే ఆంధ్ర గిర్వాణ భాషలపై వేటూరు ప్రభాకర్ శాస్త్రికి అమితమైన అభిమానం పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఆరు మధ్యకాలం చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి వద్ద శిష్యరికం చేసి సాహిత్య పరిజ్ఞానం ఆర్జించారు సాహితీ పరిజ్ఞాన ప్రతిభంతా వారి గురువు గారి అనుగ్రహమే అని స్వయంగా వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారే రాసుకున్నారు బాల్యంలోని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అష్టవధానం శతావధానాలు చేశారు ఆ రోజుల్లో సాహిత్య సాంస్కృతిక విషయాలకు కేంద్రమైన మద్రాసుకు పద్దెనిమిది ఏళ్ల వయసులో వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చేరుకున్నారు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ప్రాంతంలో వారు మద్రాసులో ఉన్నారు వీరేశలింగం పంతులు గారు వేద వెంకటరాయ శాస్త్రి కొక్కొండ వెంకటరత్నం పంతులు వంటి ఉద్దండ పండితులకు చిన్నపట్నం నిలయం ఇరవై రెండు మూడు పంతొమ్మిది వందల పదవ తేదీన మద్రాసు ప్రభుత్వం ఓరియంటల్ మ్యాను స్క్రిప్ట్ లైబ్రరీలో మొదటిగా కాపీస్టుగా అంటే లేఖకుడుగా ఇరవై రూపాయల జీతానికి నియమించడం జరిగింది వీరిని కాపీస్టుగా చేరడానికి ముందే కృష్ణా జిల్లా ఘంటసాల నివాసులైన పీసిపాటి జగన్నాథం గారి కుమార్తె మహాలక్ష్మి గారిని శాస్త్రి వివాహం ఆడారు నర్సరావుపేట ఆంధ్ర సారస్వత మహాసభ విమర్శకాగ్రేసర బిరుదు ప్రదానం చేసింది ప్రాచీన గ్రంథాల సేకరణ కోసం ఏటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తెలుగు నాట సంచారం చేశారు ప్రాచీన గ్రంథ సేకరణ కోసం మద్రాసు ప్రభుత్వం శ్రీ శ్రీ మానవల్లి రామకృష్ణ కవి గారిని ప్రభాకర్ శాస్త్రి గారిని ఎంపిక చేసింది ఆ ఉత్తర్వులను అనుసరించి పంతొమ్మిది వందల పదహారు నుండి కొన్ని ఏళ్ల పాటు శాస్త్రి గారు తెలుగునాట ఊరూర ప్రాచీన తాళపత్ర ప్రతులకై తిరిగారు ప్రభాకర్ శాస్త్రి గారికి ప్రాచీన గ్రంథ సముదరణలోను వాటి ప్రకటనలోను మొదటి నుంచి మిక్కిలి కుతూహలం ఈ విషయంలో శాస్త్రి గారికి ప్రేరణ కందుకూరు వీరేశారు ప్రభాకర్ శాస్త్రి గారు ప్రాచీన గ్రంథాలు సంపాదించడం కోసం ప్రభుత్వం పక్షాన తిరగడంలో అప్పటికి దొరకని గ్రంథాలను ఎన్నింటినో సంపాదించగలిగారు సాహితీ ప్రయాణంలో ఊరూరా తిరుగుతూ పడిన కష్టాలను ఎన్నో రచనలో పద్య రూపంలో వెటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వ్యక్తీకరించారు దూరము నుండి ఎండంబడి దూపిలి ఇంటికి నేగుదెంచు చొప్పారసి కూర్మి పేర్మి వినయంబు భయంబు తొలంకు చూడ్కి నిండారిన మొహముతోడ నెదురయ్య దేహ సంచారము సేత రోత వృధా వృధా అని ఈ రకంగా తన ప్రయాణ కష్టాలని తెలియజేశారు అంతేకాదు నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతంలో సంచరిస్తూ మిత్రులు చాలా సూర్యనారాయణరావు గారికి లేఖ రాస్తూ తన అనుభవాలను ఇట్లా వెల్లడించారు ఎండలు మెండు నీళ్లు లేవు పూలు పండులు కానరావు బలవంతమే అయినను లేమి బడు పాటులు మిక్కిలి దారిదోపుడు మెండు ఇటువంటి దేశమున మేము చరించుచునుంటి మిత్రమా అని ఎటువంటి మరి పరిస్థితుల్లో ఎటువంటి ప్రదేశాల్లో ఎటువంటి భయంకరమైనటువంటి దారిదోపుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్య నుంచి సంచరిస్తూ వారు అనేకమైనటువంటి సాహిత్య గ్రంథాలను సేకరించడం కోసం ఊరూరా తిరిగే ప్రయత్నంలో వారు ఎదుర్కొనేటువంటి అనేక కష్టాలు పరిస్థితుల్లో వారు తిరిగినటువంటి అనుభవాలను ఈ విధంగా రాశారు అటువంటి మహనీయులు సంపాదించినటువంటి అనేక గ్రంథాలను మనం ఈరోజు చదివి ఆనందిస్తున్నాము అటువంటి సాహితీ మూర్తులకు మనం ఎలవేళలా కృతజ్ఞత తెలియజేయాలి ఇటువంటి మహనీయులను వారి జన్మదిన సందర్భంగా నేడిలా స్మరించుకోవడం మన అదృష్టం